కరివేపాకు మనం తినే ప్రతి కూరలోనూ ఇది ఉంటుంది. కానీ ఇది కనబడిన వెంటనే తీసి పక్కన పడేస్తాం. మరి అటువంటప్పుడు వేసుకోవడం ఎందుకు అని ఆలోచించారా? దీనిలో ఉండే ఔషధ గుణాల గురించి ఇప్పుడు తెలుసుకోండి. కరివేపాకు వల్ల కలిగే ఉపయోగాలు తెలిస్తే ఇక మీరు కరివేపాకును పడవేయరు. ముందుగా జుట్టు. ఈ రోజుల్లో 20 సంవత్సరాల వయసున్న యువత యువకులకు కూడా జుట్టు రాలిపోతుంది. ముఖ్యంగా బాలమెరుపు అంటే తెల్ల వెంట్రుకలు రావడం కూడా చూస్తున్నాం. ఇటువంటి వారు ఈ కరివేపాకును తమ ఆహారంలో భాగంగా చేసుకుంటే ఇటువంటి సమస్యలను తగ్గించుకోవచ్చు. అలాగే ఈ కరివేపాకులో ఏ విటమిన్ పుష్కలంగా ఉండడం వల్ల కంటి చూపు బాగా మెరుగవుతుంది. దీనివల్ల భవిష్యత్తులో కళ్ళజోడు పడకుండా కాపాడుకోవచ్చు. డయాబెటీస్. ఈ రోజుల్లో షుగర్ అనేది ఒక నార్మల్ వ్యాధిగా తయారైంది. కొంతమందికి ఈ షుగర్ వ్యాధి వంశపారపర్యంగా వస్తుంది. తమ పూర్వీకులకు షుగర్ వ్యాధి ఉండి ఇప్పుడున్న వాళ్లకు అది రాకుండా ఉండాలంటే ఒకే ఒక్క మార్గం ఈ కరివేపాకు. ప్రతిరోజు 10 కరివేపాకులను కడిగి నోట్లో వేసుకుని నమిలి మింగాలి. మొదట కొంచెం ఇబ్బందిగా అనిపించినా తింటూ ఉంటే అలవాటు అయిపోతుంది. ఇలా ప్రతిరోజు తింటే వంశపారపర్యంగా డయాబెటీస్ వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. అలాగే డయాబెటీస్ ఉన్నవాళ్ళు రాకుండా ఉండాలనుకునేవారు కరివేపాకును పొడుంగా తయారు చేసుకుని ప్రతిరోజు అన్నంలో కలుపుకుని తినడం లేదా ఇడ్లీ వంటి వాటిలో నంచుకుని తినడం వల్ల రక్తంలో ఉండే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. కొంతమందికి రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల మొటిమలు, చర్మ సమస్యలు, ఎలర్జీ వంటివి వస్తుంటాయి. అటువంటి వారు ఈ కరివేపాకును ఎక్కువగా తీసుకుంటే మంచిది. మనం తిన్న ఆహారం సరిగ్గా అరగకపోతే త్రేన్పులు, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు ఏర్పడతాయి. అటువంటప్పుడు తినే ఆహారంలో కరివేపాకును కూడా కలిపి నమిలేస్తే దీనిలో పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల ఇది మనం తిన్న ఆహారం చక్కగా అరిగి ఒంటికి పట్టేలా చేస్తుంది. జపాన్లో మెజియో యూనివర్సిటీలో చేసిన పరిశోధనలో కరివేపాకు లుకేమియా అనే ఒక క్యాన్సర్ని రాకుండా కాపాడుతుందని, అలాగే హానికరమైన వైరస్, బ్యాక్టీరియాల నుండి కాలేయాన్ని కూడా కాపాడుతుందని తేలింది. ఇలా ఒకటా రెండా చాలా ఉపయోగాలే ఉన్నాయి. మరి ఇంత ఉపయోగపడుతున్న కరివేపాకును నిర్లక్ష్యం చేయకుండా ఒక ఔషధంగా భావించాలి. ఈసారి మీరు తినే ఆహారంలో కరివేపాకు కనిపిస్తే పక్కన పడవేయకుండా కళ్ళకద్దుకుని తినేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని చిట్కాలు, సలహాలు తెలుసుకోవడానికి వెంటనే తెలుగుబడి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.